కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక బడ్జెట్ను సవరించాలని సిఐటియు వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కరోనాతో దేశంలో పెరిగిన నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు కనీసం ఉపాధి హామీ చట్టానైనా బలోపేతం చేయాల్సింది పోయి బడ్జెట్లో 20,000 కోట్లు తగ్గిస్తూ మోసం చేసిందని విమర్శించారు. ఎరువులు విత్తనాల ధరలు పెంచి కనీస మద్దతు ధర కొరకు ఎలాంటి చర్చ లేకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఉపాధి హామీ కూలీలు పస్తులుండే కాలం వచ్చిందని సిఐటియు జిల్లా కోశాధికారి దాసరి కళావతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట్ మావో అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో సిపిఎం కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి నెలకొందని, వెంటనే ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నదో ఇవాళ బడ్జెట్ ను ఇవాళ ఏదైతే అన్ని రంగాలకు సంబంధించిన బడ్జెట్ ను తగ్గించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ఉపాధి హామీలకు ఏదో ఎండాకాలంలో ఉపాధి హామీలకు కార్మికులకు పనులు చూయించే పరిస్థితిలో ఇవాళ బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ సాలి సాలని బడ్జెట్ తోటి ఫస్టులుండే పరిస్థితి ఇవాళ ఉపాధి కార్మికులకు వచ్చింది. అదే విధంగా ఇవాళ ఏదైతుందో బడ్జెట్ ఇవాళ వైద్యానికి కానీ విద్యకు కానీ ఇవాళ బడ్జెట్ సవరించాలి. వెంటనే బడ్జెట్ సరైన బడ్జెట్ కేటాయించలేదని ఇవాళ కార్మికులకు ఏదైతుందో ఇవాళ అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేస్ కావచ్చు, ఇవాళ మధ్యాహ్న భోజనానికి కావచ్చు, ఇలా మహిళల సమస్యల కోసం కావచ్చు ఇవాళ బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ ప్రభుత్వము ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో ఇవాళ అన్నిటి మీద చిన్న చూపు చూస్తుంది అనేది కూడా మేము ప్రజా సంఘాల తరఫున ఇవాళ కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఇవాళ బడ్జెట్ ను సవరించి ఇవాళ బడ్జెట్ ఏదైతుందో దాన్ని అన్ని రంగాలకు సరిపోయే పద్ధతిలో కేటాయించాలనేది మేము ప్రజా సంఘాల ఇలా సిఐటి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నిరసన తెలుపుతా ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశంలోని 90% ప్రజలకు, పేద మధ్యతరగతి కార్మిక రైతు వర్గాలకు, మహిళలకు వ్యతిరేకమైన బడ్జెట్ ను తీసుకొచ్చింది. ఈ సంక్షేమ వర్గానికి నిధులు కేటాయించకుండా దేశంలో ఉన్న దొరలు, జమీందారులు, కోటీశ్వర్లకు, పెద్ద పెద్ద కార్పొరేటర్లకు లాభాలు చేకూర్చే బడ్జెట్ ను రూపొందించడం జరిగింది. ఇవాళ ఉపాధి హామీకి గాని, కార్మిక సంక్షేమానికి గాని, మహిళా సంక్షేమానికి గాని మనం కోవిడ్ తోటి అనేక రకాల హాస్పిటల్ బాలై వైద్యం అందక ఇబ్బంది పడుతున్న వైద్యానికి గాని, విద్యకు గాని, ఈ మహిళా సంక్షేమానికి గాని, ఫుడ్ సెక్యూరిటీకి గాని మొత్తం మీద 90% ఉన్న ప్రజానికానికి నిధులు బడ్జెట్ లో తక్కువ చేసి కేవలం సంపన్న వర్గానికే కొమ్ము కాస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల నాయకులు రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. ఈ బడ్జెట్లో రైతాంగానికి 35,000 కోట్లు తగ్గించి బడ్జెట్ పెట్టడం అంటే పూర్తిగా వ్యవసాయాన్ని, రైతాంగాన్ని మోసం చేయడమే అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి కార్పొరేట్ ట్యాక్స్ ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు సుంచు విజేందర్ మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగానికి, ఉపాధి హామీ కూలీలకు, పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించే విధంగా ఉందన్నారు. మొన్న ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మరి కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం
ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతేనో ఈ బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు ఈరోజు దారద ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ఈరోజు దారదత్తం చేసే విధంగా ఈరోజు ఊడిగని చేసే పద్ధతులలో ఈ బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ను మేము సిఐటీగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ బడ్జెట్ను ప్రజా అనుకూల బడ్జెట్గా మార్చాలి. కేంద్రంలో అధికారంలోని బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బిఎస్ఎన్ఎల్ కావచ్చు, రైల్వే రంగం కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, పూర్తిగా మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈరోజు అప్పనంగా మరి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ప్రజా అనుకూల బడ్జెట్గా సవరణ చేసి మళ్ళీ తిరిగి బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా అనుకూల బడ్జెట్గా మరి మార్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.